రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అందరు మంత్రులతో కలిపి. అయితే ఆ మీటింగ్ కి ఇద్దరు మంత్రులు రాలేదు, వాళ్ళిద్దరితో రేవంత్ గారికి విభేదాలు వచ్చాయని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. ఎవరా ఇద్దరు మంత్రులు, నిజంగా వాళ్ళిద్దరి మధ్య అంటే వాళ్ళ ముగ్గురు మధ్య విభేదాలు ఉన్నాయా, మరి ఇది ఎటువైపు దారి తీసే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, ఆ మీటింగ్ కి ఇద్దరు మంత్రులు రాలేదు, వాళ్ళతో విభేదాలు వచ్చాయి రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి ఆ వార్తల్లో నిజమేంటుంది, అసలు ఎవరా ఇద్దరు మంత్రులు, అసలు రేవంత్ గారు ఏ పర్పస్ పైన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది? ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే సోషల్ మీడియా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇంటెలిజెన్స్ కన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నాక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న అంటే ఆ టాపిక్ మాట్లాడే ముందు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న ఓటు వేయడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు లైట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొచ్చారు. ఇంకా బ్లూ వేసుకొచ్చారు కదా, వైసీపీకి ఫేవర్గా ఉన్నాడు, ఈయన ఎల్లో వేసుకొని రాలేదన్నట్టు కూడా ఎక్కడో చూశాను, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటుంది. సో అలాంటివే క్రియేట్ చేసినప్పుడు ఇది చేయడంలో తప్పేం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ థింగ్ బట్టి విక్రమార్క గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరు గురించే కదా చర్చనీయాంశం. ఆ ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంచెం దూరంగా ఉంటున్నారా లేకపోతే ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ముందంతా ముఖ్యమంత్రి పేరు అభ్యర్థి పేరు ప్రకటించక ముందే నుంచి భట్టి విక్రమార్క గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ గారు, ఎస్ భట్టి గారు ఉత్తమ్ కుమార్ గారి మీద కొంత జరిచింది వీళ్ళు ముగ్గురులో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అభ్యర్థి పేరు ప్రకటించక ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా. వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్ళారు, సమ్ అధిష్టానం పిలిచిందో లేదా లాబింగ్ కోసం వెళ్ళారో అని అప్పుడు కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే భట్టి గారు తుమ్మల గారు కొంచెం రేవంత్ రెడ్డి గారికి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు, అంతగా సఖ్యతగా లేరు అనేది ఇప్పుడు కొత్త వార్తలు. ఒకటి, భట్టి విక్రమార్క గారు నార్త్లో ఒరిస్సాలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ కొన్ని పోలింగ్ క్యాన్వాసింగ్కి డైరెక్ట్గా రాహుల్ గాంధీతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారనేది వాస్తవం. మన వార్తలు కూడా చూస్తున్నాం, ఒరిస్సా వైపు వెళ్తున్నారు, ఛత్తీస్గఢ్ వాటి గురించి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ క్యాన్వాసింగ్ అవుతుందో. ఈ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకుడిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా మంచి ఇమేజ్ ఉన్న దాంతో ఆయనకి భాష మీద కూడా కొంత పట్టున్న కారణంగా పక్క రాష్ట్రాలకి అధిష్టానం పిలుస్తుంటే వెళ్ళి క్యాన్వాసింగ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఫ్రీ ఇంకా రెండు విడతల పోలింగ్లు ఉన్నాయిగా, ఆ దానికి సంబంధించి అధిష్టానం ఆయనకు ఒక డ్యూటీ అప్పచెప్పింది, ఒక బాధ్యత అప్పచెప్పింది, దాంట్లో ఆడావిడిగా తిరుగుతున్నారు. సో ఆయన లేకుండా ఆయన నిర్ణయాలు తీసేసుకున్నాడు అని అంటే ముఖ్యమంత్రి ఇది అల్టిమేట్ కెప్టెన్ కదబ్బా, అవునా? అన్ని శాఖలకు కూడా మెయిన్ ఎవరు, ముఖ్యమ పేరులను ముఖ్యమంత్రి అని కదా. ముఖ్యమంత్రికి ఆ తీసుకునే అధికారాలు ఉంటాయి, ఆ తీసుకునే రైట్స్ ఉన్నాయి, కాబట్టి ఒక ఫోన్లో అయినా మాట్లాడి తీసుకుని ఉండొచ్చు, లేదా సంబంధిత శాఖ సెక్రటరీ ఉన్నప్పుడు పిలిచి ఏదో వీళ్ళు తీసుకుని మాట్లాడుకుంటున్నాం, ఇది ఒకసారి మీ మంత్రి గారికి తెలియజేయండి, మా ఏదైనా అవసరం ఏదైనా తేడా ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడుకుంటాం అయిపోయింది. అల్టిమేట్గా ప్రజల లబ్ధి కోసమే కదా. అయితే ఇక్కడ ఇంకోటి సెకండ్ అంశం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటి మల్కాజ్గిరి ఇన్ఛార్జ్గా ఉన్నారు, క్యాన్వాసింగ్కి అగ్రెసివ్గా రాలేదు, రెండోది ఖమ్మము లోక్సభ సీటు సంబంధించి ఆయన కూడా ఒకళ్ళు సిఫార్సు చేశాడు బట్ దానికి ఇవ్వలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఇవ్వడానికి లాబింగ్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. అక్కడ ఆయన పేరేంటి, పొంగులేటి గారు, పొంగులేటి గారి యొక్క బంధువుకి ఆయన వియంకుడికి ఎవరికో ఇచ్చారు, అందువల్ల తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కొంచెం అలిగినట్టున్నారు, ఎడమొహం పెడమొహంగా ఉన్నారని వార్తలు క్రియేట్ చేసుకున్నారు. తుమ్మల గారికి మొదటి నుంచి ఇద్దరు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులే ముందుగా ఒకప్పుడు మాట చెప్తున్నాను, అప్పటి నుంచి సయోధ్య ఉంది, మంచి రిలేషన్స్ ఉన్నాయి, మరి అంతెందుకు ఎడమొహం పెడమొహం ఎందుకుంటారు? మరి పట్టిపట్టితో తుమ్మల గారికి కేబినెట్ హోదాలో ఫస్ట్ లిస్టులోనే పేరు చెప్పడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందని కూడా ఒక వార్తలో చూశాను, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఇప్పుడు అదే తుమ్మల గారికి రేవంత్ రెడ్డి గారికి ఎడమొహం పెడమొహంగా ఉందని చెప్పి ఇప్పుడు మీరు అడుగుతున్నారు, వార్తలు వస్తున్నాయి, ఏది నమ్మాలి? రాజకీయాల్లో వేరే పార్టీలు ఉన్న ప్రత్యర్థులనే బీఆర్ఎస్ నుంచి బీజేపీ వచ్చే వాళ్ళనే కలుపుకుపోతుంటుంటే సొంత పార్టీ వాళ్ళని ఎందుకు కలుపుకుపోరు, ఎక్కడికి వెళ్ళిపోతారు? పైగా సీనియర్ నాయకులు భట్టి గారు కానీ తుమ్మల గారు కానీ, పైగా నీటిపారుదలకి కీలకమైన బాధ్యత, కీలకమైన బాధ్యత రేపు ఖరీఫ్ పంటల కోసం నిర్ణయం తీసుకోవాలి, రేపు రాబోయే నైరుతి ఋతుపవనాల్లో ఒకవేళ ఎక్కువ భారీగా పడితే పంట నష్టం ఏంటి, దానికి ఎలాగ ఉండాలి, ఎట్లా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, పంట నష్టంకి ఎంత ఇవ్వాలి, దానికి ఖరీదు ఎంత పలకాలి, గొడవన్సుల్లో ఎంతవరకు భద్రత పరచాలి,
ఇవన్నీ సమీక్షలు జరగకుండా ఉంటాయా? మరి ఆయన రావలేకపోతుంటే వేరే కారణాలని అయి ఉండొచ్చు కదా. ఒకవేళ ఆయన రాకుండా ఈయనే నిర్ణయం తీసుకుంటున్నాడు అనుకుందాం కాసేపు, ఆయన రాకపోతే ఇబ్బంది ఎవరికి రేపొద్దున్న? అరే బాధ్యత గల పదవి ఇచ్చాము, ఆయన పదవి ఆయన నిర్వర్తించకుండా ముఖ్యమంత్రి మీద కోపం ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఇక్కడ నేను రాకపోతే బ్యాడ్ నేమ్ ఎవరికి? ఆయనకే అవుతుంది కదా. ఆయన అలా ఎందుకు చేసుకుంటాడు? అంత సీనియర్ నాయకుడు అయ్యిండి కూడా అలా ప్రవర్తించడు కదా. ఏదో ఇప్పుడు బట్టి గారిలాగే ఏదో ఇంకేదో పని తగిలి ఉండొచ్చు, పర్సనల్ ఇష్యూ అయి ఉండొచ్చు, లేదా విదేశాలకు వెళ్ళారేమో, ఎవరికి తెలుసు. కాకపోతే ముఖ్యమంత్రి అనేవాడు నిర్ణయం తీసుకోవచ్చు, చెప్పకుండా అయితే తీసుకోరు. సీనియర్ అంటే ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతారు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మా సంస్థలో మా ఎండి గారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను పనిచేస్తున్న సంస్థలో అక్కడ ఎప్పుడైనా ఆయన కారు తీసుకురాకపోతే సంస్థ ఉపయోగించిన కారు ఉంటుంది. సంస్థ ఉపయోగించిన కారు ఉన్నప్పుడు అక్కడ ఆ కారు మీద మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషనో లేదంటే ఒక ఫీల్డో ఎవరో మెయింటైన్ చేస్తారు కదా. ఆ సదరు డిపార్ట్మెంట్ హెడ్కి ఇన్ఫామ్ చేసి ఆయన తీసుకెళ్తాడు. ఆయన చెప్పకుండా తీసుకెళ్ళిపోవచ్చు, సంస్థ అయిందే కదా. ఆయన ఎవరికైనా చెప్పాలా? ఆయన ఎవరికైనా సందేశం ఇవ్వాలా? నో మోర్. కానీ ఆయన ఎందుకు చెప్తున్నాడు? పద్ధతి, ప్రోటోకాల్. అలాగే ఇక్కడ కూడా ఈయన చెప్పే ఉంటాడు, మనకు తెలియదు కదా. చెప్పాడో లేకపోతే సంబంధిత శాఖ సెక్రటరీ ఉంటారు కదా, సివిల్ సర్వెంట్ ఉంటారు కదా, దానికి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు ఒకరు, నీటిపారుదల శాఖ కూడా ఆ వ్యక్తితో మాట్లాడించి ఉండొచ్చు కదా. లేకుండా నిర్ణయాలు తీసేసుకుంటారా? లేదు, ముందుగా మాట్లాడుకొని ఇళ్ళ వీటి మీద మేము అనుకుంటున్నాను సైన్ చేయాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, ఆగస్టు 15 లోపు నేను చేస్తానని అన్నాడు. అక్కడ కూడా నీటిపారుదల శాఖ మంత్రి సలహా తీసుకునే ఆ మాట ఇచ్చాడు ప్రజలకి, కాదు కదా. ప్రజలకు మేలు చేయకూడాలి, మాట ఇచ్చాడు, అందరి సమక్షంలో చెప్పాడు కాబట్టి, ఎన్నికల వ్యూహంలో భాగంగా మాట్లాడాడు కాబట్టి రేపు పొద్దున ఇట్లా అనుకుంటున్నానంటే సార్ తప్పకుండా చేయాలి సార్, మన ప్రభుత్వానికి మైలేజ్ పెరుగుతుంది, మన మీద మంచి గ్రిప్ వస్తుంది, నెక్స్ట్ రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలకు కూడా మనకి మంచి పట్టు వస్తుంది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు కదా. కాకపోతే ముఖ్యమంత్రి అనేవాడు చెప్పాలి, చెప్పే ఉంటారు, చెప్పలేదేమో అని మీరు అడుగుతున్నారు, మనకు అంత డెప్త్గా తెలియదు. కాకపోతే ఓ 2-3 గైర్హాజరు అయ్యేసరికి మూడో ఆప్షన్లో ఇంకా ఎడమొహం పెడమొహం అనేస్తారు, సాధారణ కామన్ అది. ఓకే, ముఖ్యమంత్రికి ఆ తీసుకునే అధికారాలు ఉంటాయి, ఆ తీసుకునే రైట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫోన్లో అయినా మాట్లాడి తీసుకుని ఉండొచ్చు, లేదా సంబంధిత శాఖ సెక్రటరీ ఉన్నప్పుడు పిలిచి ఏదో వీటిని తీసుకుని మాట్లాడుకుంటున్నాం, ఇది ఒకసారి మీ మంత్రి గారికి తెలియజేయండి, మా ఏదైనా అవసరం ఏదైనా తేడా ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడుకుంటాం అయిపోయింది. అల్టిమేట్గా ప్రజల లబ్ధి కోసమే కదా. అయితే ఇక్కడ ఇంకోటి సెకండ్ అంశం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటి మల్కాజ్ గారి ఇన్ఛార్జ్గా ఉన్నారు, క్యాన్వాసింగ్కి అగ్రెసివ్గా రాలేదు, రెండోది ఖమ్మము లోక్సభ సీటు సంబంధించి ఆయన కూడా ఒకళ్ళు సిఫార్సు చేశాడు బట్ దానికి ఇవ్వలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఇవ్వడానికి లాబింగ్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. అక్కడ ఆయన పేరేంటి, పొంగులేటి గారు, పొంగులేటి గారి యొక్క బంధువుకి ఆయన వియంకుడికి ఎవరికో ఇచ్చారు, అందువల్ల తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కొంచెం అలిగినట్టున్నారు, ఎడమొహం పెడమొహంగా ఉన్నారని వార్తలు క్రియేట్ చేసుకున్నారు. తుమ్మల గారికి మొదటి నుంచి ఇద్దరు టీడీపీ నుంచి ఉంచి వచ్చిన వ్యక్తులే, ముందుగా ఒకప్పుడు మాట చెప్తున్నాను, అప్పటి నుంచి సయోధ్య ఉంది, మంచి రిలేషన్స్ ఉన్నాయి, మరి అంతెందుకు ఎడమొహం పెడమొహం ఎందుకుంటారు? ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్లో కూడా మీరు కంటిన్యూస్గా ఒక 4-5 చూసి అప్పుడు అడగండి ఈ క్వశ్చన్ చూద్దాం.